నమస్తే అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ ప్రాన్స్ ఎగ్ కర్రీ అండి. మనం ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా మనం ఒక ఫాన్ని పెట్టుకోవాలండి. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. మనకు తగినంత ఆయిల్ని అందులో యాడ్ చేసుకోవాలి. తగినంత ఆయిల్ని వేసుకున్న తర్వాత మనం అందులో ప్రాన్స్ని డీప్ ఫ్రైకిన్ చేసుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే ప్రాన్స్ కొంచెం ఫ్రై అయిపోవాలి. ప్రాన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ప్రాన్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిపోవాలి. తర్వాత ఎగ్స్ని కూడా యాడ్ చేస్తున్నానండి నేను. ఎగ్స్ని కూడా యాడ్ చేసానండి. ఇప్పుడు కొంచెం ఎగ్స్ కూడా వాటితో ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసానండి. పసుపుతో ఎందుకంటే ఈ ఎగ్స్ ప్రాన్స్ వచ్చేసి పసుపుతో ఫ్రై అవ్వాలి. ఇవి ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అవ్వాలండి ఎగ్స్ ప్రాన్స్. తర్వాత ఎగ్స్ని తీసేస్తున్నాను నేను, పక్కన పెట్టుకుంటాను. ఎగ్స్ని తీసేసి ప్రాన్స్ అయితే అందులోనే ఉంచేయాలండి. ఎందుకంటే ప్రాన్స్ కన్నీ బాగా పడతాయి కాబట్టి, మసాలా అంతా బాగా పడుతుంది కాబట్టి ప్రాన్స్ అందులోనే నేను ఉంచేస్తున్నాను. ఎగ్స్ అయితే మాత్రం పక్కన పెట్టుకుంటున్నానండి. జీలకర్ర ఇప్పుడు చూసారు కదా, నేను మొత్తం అన్ని వేసేస్తున్నాను. ఇప్పుడు జీలకర్ర ఇవి మొత్తం పచ్చిమిర్చి ఎండుమిర్చి అంతా తాలింపు అంతా వేసేసాను. ఇదంతా ఒక్కసారి ఎగ్గే వరకు నేను ఒక్కసారి దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఉల్లిపాయ అయితే చిన్న చిన్న పీసెస్ కింద నేను కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఆ ఉల్లిపాయ కట్ చేసిన దాన్ని ఆ చిన్న చిన్న పీసెస్ నుండి ఒక ఉల్లిపాయని నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను. దాన్ని కూడా అందులో యాడ్ చేసేస్తున్నాను నేను. చూసారా ఎలాగా నేను ఫ్రై అయిపోతుంది కదా. ఇది ఉల్లిపాయ కూడా అందులో దాంతో ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అవ్వాలండి. 5 మినిట్స్ వరకు నేను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. 5 మినిట్స్ మూత పెట్టిన తర్వాత ఫ్రై అవ్వాలి. బాగా మగ్గుతుంది ఉల్లిపాయ. అదిగో తీసారు కదండి, అయిపోయింది, మగ్గిపోయింది ఉల్లిపాయ. 5 మినిట్స్ అయిన తర్వాత మగ్గిపోయింది. మళ్ళీ మూత తీసి నేను చూస్తున్నాను కదా, అంతా చక్కగా మగ్గిందండి ఉల్లిపాయ. ఇప్పుడు నేను యాడ్ చేసుకోవాల్సినవన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత, ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. దీంట్లో ధనియా కలిపాను, 1 స్పూన్ అండ్ హాఫ్ వేసాను. కారం కూడా వేసానండి, 1 స్పూన్ కారం వేస్తున్నాను చూడండి. కారం ఎంత కావాలంటే అంత మనకి తగినంత కారం మనకి తగినంత వేసుకోవచ్చండి. నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నానండి, తగినంత సాల్ట్. పసుపు కూడా యాడ్ చేశానండి కొంచెం. తర్వాత గరం మసాలా కొంచెం యాడ్ చేస్తున్నాను నేను. అన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి నేను కలిపేసుకుంటున్నానండి చక్కగాని. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో ప్రాన్స్కి అంతా పట్టేటట్టు నేను ఒకసారి దాన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను మామిడికాయ తురిమేస్తున్నానండి. ఇది తురుమ్ కింద నేను తురిమేసుకున్నాను. మామిడికాయ తురుము కూడా మనకి ఎంత కావాలితో అంతా వేసుకుని దాన్ని కలిపేసుకోవచ్చండి. మన టేస్ట్కి తగ్గట్టు మామిడికాయ కూడా కొంచెం ఎక్కువ పులుపు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. మామిడికాయ తురుము కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా నేను కలిసేటట్టు దీన్ని మిక్స్ చేసేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత నేను వాటర్ యాడ్ చేశానండి. కొంచెం వాటర్ యాడ్ చేయాలి, కొంచెం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి కలిపాను నేను. ఇప్పుడు ఎగ్స్ అయితే ఏమేమి ఉన్నాయో పక్కన పెట్టుకున్నాయి, అవి కూడా దాంట్లో యాడ్ చేసేయాలండి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మనం. కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను ఒకసారి మూత పెట్టేస్తున్నాను. ఒక 10 మినిట్స్ ఇలాగ దాన్ని కర్రీ అలా ఫ్రై అవుతుందండి, చక్కగా ఉడికిపోతుంది. అదంతా కలిసిపోయి అదంతా ఉడికిపోతుంది, కర్రీ అంతా ఉడికిపోవాలి.
మనకి की ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది 10 నిమిషస్ తర్వాత తీసి చూస్తే మనం ఆయిల్ అంతా తెలుస్తుందండి మనకి కర్రీ అయిపోయింది అనుకునేదంటే ఆ ఆయిల్ అంతా మనకి పైకి వచ్చేస్తుంది కర్రీ అప్పుడు మనకి కర్రీ కంప్లీట్ గా అయిపోయినట్టు చూసారు కదా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేస్తుందోనండి ఆ మామిడికాయ అంతా ఫ్రాన్స్ కి పట్టేసి పట్టేస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటదండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టాలి ఎంత టేస్టీగా ఉంటుంది అంటే మామిడికాయతో ఫ్రాన్స్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా సర్వింగ్ బౌల్ లోకి నేను సర్వ్ చేసేస్తున్నాను అయిపోయిందండి చూసారు కదా మన ఫ్రాన్స్ ఎగ్ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీరు చూసారు కదా ఇప్పుడు ఎలా రెడీ అయిపోయింది కర్రీ మనకి ఎంత చక్కగా రెడీ అయిందో చూసారు కదా మీకు మరిన్ని నూరూరించే రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనండి బై